हाई अंडी गुड मॉर्निंग वीडियो वे मन गार्डन मूड रकल मोकल मोतम प्रूनिंग सेदी इपड़ समर मन की मल्ले वस्ताई अंदकने इपड़ मन हार्ट प्रूनिंग कैसे मन की मल्ल फ्रेश चिगुर स्टार्ट फ्लवर्स अने वस्ताई ना दर दादापू फाइव मल्ले चेटी ईद मल्ले चेटू ने प्रून चसा चूपस्ता मुदुर स्टेम एक्कड़ वरक अक्कड़ वरक मन स्टेम्स कट चेसि इकड मन की टाइप स्टेम्स अच्छे मन मल्ली पॉट चेसुकोवच्चु नेनैते चेयनु प्रेजेंट ना दग्गर पॉट्स कूडा लेवंडी इप्पुडु मोत्तम फिल अयिपोयिंदि बिल्डिंग अंता अंदुकनेसि नेनु चेयट्लेदु इदि कूडा ई स्टेम कूडा मनं चेसुकोवच्चु మొత్తం లీఫ్స్ తో సహా మొత్తం ప్రూన్ చేసేయాలండి హార్ట్ ప్రూనింగ్ చేస్తేనే మనకి ఫ్రెష్ గా చిగురు స్టార్ట్ అవుతది నేను 2 డేస్ బ్యాక్ ఒక 2 ప్లాంట్స్ కి చేశాను అది కూడా నేను మీకు చూపిస్తాను మళ్ళీ చిన్న చిన్న వాటి చిగుర్లు రావడం ఇట్లా బాగుందండి అవి ఫ్రెష్ గా మళ్ళీ మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ముదిరిపోయినా లీవ్స్ ఉన్నాయి ఇంకా దీనికైతే నాలుగు మొగ్గలు ఉన్నాయండి అందుకనేసి నేను వదిలేస్తున్నాను ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసిన తర్వాత వాటర్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫర్టిలైజర్ అన్న ఇవ్వాలండి ప్రూన్ చేసిన చోట మట్టి రాయడం గాని ఏమి నేను చేయనండి కొంతమంది సాఫ్ రాస్తారు ఫంగిసైడ్ ఏదైనా రాస్తారు మట్టైనా రాస్తారు మన సిజర్ మనం దేంతో అయితే కట్ చేస్తాము ఆ సిజర్ క్లీన్ గా ఉంటే మనకి प्लांट डैमेज अवदी दा फंगस राडम गानी प्लांट चनिपोडम गानी इला एम उंडदु ई मल्ले मोक्क अयिते ना दग्गरिकि वच्चि 1 इयर अयिंदि लास्ट इयर नेनु वेसानु इप्पुडु मल्ली सम्मर लोकि मनकि मंचिगा पेरिगिपोयिंदि मोक्क अयिते किंदंता मुदुरु स्टेम्स उन्नायि इटुवैपु फ्रेश चिगुर उन्नदि नेनेमी डिस्टर्ब चेयट्लेदंडि అది కొంచెం పెరిగిన తర్వాత అర్థమవుతుంది మేల్ స్టెమ్స్ ఆ ఫీమేల్ స్టెమ్స్ అనేసి నాకు వీటి మీద డౌట్ గానే ఉంది మేల్ స్టెమ్స్ లానే ఉన్నాయి ఇట్లా మనం లీవ్స్ అన్ని హార్ట్ ప్రూనింగ్ చేయాలి నేను ఇప్పుడు మొత్తం ప్రూన్ సెక్షన్ అయితే అయిపోయిన తర్వాత దీనికి మస్టర్డ్ కేక్ అయితే ఇస్తానండి ఇది నేను 12x12 గ్రో సారీ పాట్ లో వేసాను ఆ పాట్ కి సరిపోతుంది ఇంకా రూట్ బాండ్ అయితే అవలేదండి నెక్స్ట్ ఇయర్ కి మనం మేబీ రిపోర్ట్ చేయాలి దీన్ని మస్టర్డ్ కేక్ ఒక 2 స్పూన్స్ అయితే మనం ఇచ్చామంటే దాదాపు ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు మనం ఏం ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి వాటర్ అయితే డైలీ అవసరం ఇంకా సమ్మర్ కాబట్టి మల్లెపూవనే కాదు మల్లెచెట్టనే కాదు అన్నిటికి అన్ని ఫ్లవర్స్ కి అన్ని ఫ్రూటింగ్స్ కి మనం 2 టైమ్స్ వాటర్ ఇవ్వాలి ఎండ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఇక్కడ మనం కట్ చేసుకున్న ముదురు స్టెమ్స్ అన్ని రూట్ హార్మోనింగ్ పౌడర్ గాని లేదంటే అలోవెరా గాని అలోవెరా గుజ్జులో అయినా గాని మనం స్టెమ్ ని డిప్ చేసి మనం పాట్ చేసినట్లయితే ఒక 20 డేస్ కి మనకి అది మొక్కలాగా రూట్స్ వచ్చేస్తాయండి సెట్ అయిపోతుంది ప్లాంట్ ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే పాట్స్ ఖాళీ లేవు అందుకే నేను ఇది పడేయాల్సి వస్తుంది ఒక్కసారి ఇలా హార్ట్ ప్రూన్ చేసి చూడండి మీకే అర్థమవుతుందండి చాలా ఫ్లవర్స్ చాలా ప్లాంట్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది ఈ ముదురు లీవ్స్ గాని ముదురుపైన స్టెమ్స్ గాని మనం కట్ చేసి తీసేస్తే మళ్ళీ ఫ్రెష్ గా వచ్చి ఆ బ్లూమింగ్ అనేది వేరుగా ఉంటుందండి ఇలా ప్రూన్ చేసేసాను మొక్క మొత్తం లీవ్స్ అన్ని తీసేసానండి పైన 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని నేను డిస్టర్బ్ చేయలేదు అవి ఇచ్చుకున్న తర్వాత ఆ స్టెమ్ నేను కట్ చేసేస్తాను ఇట్లా గనుక మనం హార్ట్ ప్రూన్ చేస్తే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది వెనక నుంచి వచ్చే చిగురుకి గాని ఫ్లవర్స్ కి గాని మంచిగా బలం సరిపోతుందండి నేను నిన్న చేసినదండి ఇది సారీ యాక్చువల్ 2 డేస్ బ్యాక్ నేను చేసింది అప్పుడే మనకి చిన్న చిన్న చిగురు వీడియోలో కనిపించట్లేదు కానీ మొత్తానికి చిన్న చిన్న చిగురు అయితే వచ్చింది ఇంకా మనం బ్రింజాల్ ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్దాము బ్రింజాల్ ప్లాంట్ కి వచ్చేసి ఇది మొత్తం కాప అయితే మొత్తం అయిపోయిందండి ఇందులో ఇది బ్లాక్ సారీ బ్లూ డ్రమ్ లో రెండు మొక్కలే ఉన్నాయి ఒకటి డ్రాగన్ నెక్స్ట్ వచ్చేసి
ఈ బ్రింజాల్ ఇది ఎన్ని కాయలు ఇచ్చిందంటే మనకి అన్ని కాయలు ఇచ్చింది. ఇది కూడా చూడండి, నేను స్టెమ్ చాలా లోతుకి కట్ చేస్తున్నాను. పైన స్టెమ్ ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ స్టెమ్ ఉందో అక్కడ వరకు నేను ప్రూన్ చేస్తున్నాను. అక్కడ నుంచి మనకి రెండు లేదా మూడు స్టెమ్స్ అలా బ్రాంచెస్ మనకి స్టార్ట్ అవుతాయండి. మొత్తం హార్డ్ ప్రూన్ అయితే ఇది కూడా చేసేస్తాను. ఒక లీఫ్ కూడా ఉంచను, మొత్తం తీసేస్తానండి. ప్లాంట్ చూడండి అసలు హెల్దీగా లేదు. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దానికి బలం కూడా సరిపోదు. దీనికి కూడా నేను ఏదన్నా వేస్ట్ డీకంపోజర్ కానీ లేదంటే బోన్ మీల్, ఎక్షల్ పౌడర్, ఎక్షల్ కాల్షియం ఇట్లా ఏదన్నా ప్రూనింగ్ చేసిన తర్వాత కంపల్సరీ వాటర్ కానీ ఫర్టిలైజర్ కానీ ఈ రెండు ఇవ్వాలి మనం. ఈ మొక్కకి ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్ అండి. నేను ఇలాంటి ప్రూన్స్ నేను 6 మంత్స్కి ఒకసారి ఇస్తున్నాను. దాదాపు నేను 4 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయితే పక్కా ఇచ్చాను. ఇది 4th టైం అనుకుంటానండి ఇలా ప్రూన్ చేయడం. మొత్తం చూసారా వీటికి కూడా ఇట్లా లీవ్స్తో సహా నేను తీసేసాను. ఇంకా మనం గ్రీన్ రోజ్ ఒకటి ఉంది, గ్రీన్ రోజ్ కూడా మొత్తం ప్రూన్ చేసేద్దాము. ఇది చాలా పెరిగిపోయిందండి. మొత్తం స్టెమ్స్ అన్నీ కట్ చేస్తున్నాను. ఇవి రెండు స్టెమ్స్ అయితే నేను ఇదే గ్రో బ్యాగ్లో గుచ్చాలని చూస్తున్నాను, ఇందులోనే పెట్టేద్దాం. మొత్తం ప్రూనింగ్ అయితే చేసేస్తానండి. కెమెరా సరిగ్గా సెట్ చేయలేదు. కింద లీవ్స్ అన్ని నేను కింద చిన్న చిన్న స్టెమ్స్ ఉన్నాయి, ఆ స్టెమ్స్ అన్నీ ప్రూన్ చేసేసాను. ఈ రోజ్ ప్లాంట్ ఏజ్ వచ్చేసి 6 మంత్స్ ఏమో అయిందండి. నేను తీసుకొని మన బస్టాండ్ గుంటూరులో ఉన్న బస్టాండ్ నర్సరీలో తీసుకున్నాను. కానీ దీనివల్ల చాలా క్రేజ్ వచ్చింది. గ్రీన్ రోజ్ అంటే ఆ టైంలో మన గార్డెన్ సిటీజీలో సంధ్యాగారు ఉన్నారు. ఆ సంధ్యాగారిని మన మెంబర్స్ అందరూ అడిగారని కూడా మంచి టాక్. ఇట్లా మొత్తం అండి ముదురు లీవ్స్ కానీ ఎండిపోయిన మొక్కలు కానీ. ఇక్కడ ఒక సీడ్ పాట్ కనిపిస్తుందా మీకు? అది కూడా సీడ్స్ ఉన్నాయేమో అనేసి నేను అలా ఉంచేసాను. అది ఎండిపోయాక నేను తీద్దామనేసి. దీనికైతే స్టెమ్తోనే ప్రాపగేట్ చేసుకోవాలి, సీడ్స్ రావు అనేసి కూడా విన్నానండి. మరి చూద్దాం అందులో ఏమన్నా విత్తనాలు మనకు వస్తాయేమో. ఒక్కటే అట్లా కొంచెం లావుగా చిన్న సైజు గోలీ టైప్లో ఉంది. అది మిగతా ఫ్లవర్స్కి అయితే రాలేదు, జస్ట్ ఫ్లవర్ విచ్చుకుంది అవి ఎండిపోయి రాలిపోయాయి. ఇదొక్కటి మాత్రం అట్లానే ఉంది. నేను ఒక 2 స్టెమ్స్ అయితే తీసుకుంటున్నానండి, కొంచెం ముదురుగా ఉన్న స్టెమ్స్. వాటిని మనం కొంచెం క్రాస్ కట్ చేసుకొని అట్లా పైన కిందకి మన లోపల కాండం తగిలేటట్టు నేను కట్ చేసుకొని మట్లు అలానే గుచ్చేసాను. అది సెట్ అవుతుంది అనుకుంటున్నానండి. కొంచెం స్టెమ్ కూడా బలంగానే ఉంది కాబట్టి. వీటికి ముళ్ళైతే అంత ఎక్కువగా లేవు ఈ గులాబీ చెట్టుకి, గ్రీన్ రోజ్కి. కింద ముదురు స్టెమ్ ఏదైతే ఉందో, మదర్ స్టెమ్ పెద్దది ఏదైతే ఉందో ఆ స్టెమ్కే ఎక్కువ ఉన్నాయి. నేను హ్యాండిల్ కూడా చాలా ఫ్రీగానే చేస్తున్నాను, ఏం గుచ్చుకోవట్లేదు. ఇంకా ఇలా గుచ్చేసి నేను గులాబీ పువ్వు మొక్కకి మట్టి అయితే పైన కొంచెం రాస్తున్నానండి. చిన్నప్పుడు మా మమ్మీ అలా చేసేవాళ్ళు. మల్లె చెట్టుకి నేనైతే ఏమి రాయలేదు. నా గార్డెన్లో అయితే నేను ప్రూనింగ్ ఇలానే చేసుకుంటానండి. చాలా హెల్దీగా ఉన్నాయి. ఒకసారి అన్ని ప్లాంట్స్ని మీరు ప్రూన్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.